సంక్షేమం అభివృద్ధి ద్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కాలింగ్ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి దగ్గరికి అందేలా చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అచీవ్మెంట్ అవార్డ్స్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 62 మందికి అర్హత కలిగిన వ్యక్తులను గుర్తించి అవార్డును బహుకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కొలబద్దగా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ ప్రభుత్వం అనేక మందికి చేదోడు వాదోడుగా ఉపయోగపడుతుందని ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులుగా మా ప్రాంతాల అభివృద్ధి చెందాయి మా కులాలకు ఈ ప్రభుత్వం గుర్తించింది మా కులాలకు ఈ రకంగా ప్రయోజనం జరుగుతుంది మా కులంలో పుట్టిన సామాన్యమైన ప్రజానికానికి ఒక రాజకీయ నాయకుని ఇంటి దగ్గరికి వెళ్ళు ఒక ప్రజా ప్రతినిధి ఇంటి దగ్గరికి వెళ్ళు కాపలా కాసుకొని పదకాలు అడగవలసిన అవసరం లేదు సంక్షేమ పదకాలు నేరుగా మా ఇంటికి అందుతున్నాయని చెప్పడానికి మేము గర్వంగా ఉన్నాం.